13,000 పైచిలకు పంచాయతీ సర్పంచులకి మాటిస్తున్నాను. జగదాంబ సెంటర్ వైజాగ్ నుంచి మీ అందరి ముందు మాటిస్తున్నాం. నేను మీ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నాం. మీకు అధికార వికేంద్రీకరణ జరగాలి. పంచాయతీకి సంపూర్ణమైన నిధులు మీకే వస్తాయి. ప్రధానమంత్రి గారితో కూడా నేను దృష్టికి తీసుకెళ్తాను. కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు మీ పంచాయతీ అకౌంట్లోకి వచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో ఖచ్చితంగా మాట్లాడతాం. నేను మీకు మాటిస్తున్నా. అలాగే గ్రామ సభల్ని బలోపేతం చేస్తాం. గ్రామ సభల్ని బలోపేతం చేస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉమ్మడి అభిప్రాయం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఈరోజు చూడండి, మనకి కాలుష్యం ఎక్కువైపోయింది. ఋషికొండల చోట తవ్వేస్తా ఉన్నారు. స్థానిక మన గవర్నింగ్ బాడీ శక్తి లేకపోతే ప్రభుత్వాలు వచ్చేస్తాయి. అందుకని స్థానిక పంచాయతీలను బలోపేతం చేస్తే గ్రామ సభని నిర్వహించి స్థానిక వనరుల మీద, గనుల మీద కానీ, ఖనిజాల మీద కానీ, నీటి వనరుల మీద కానీ, స్థలాల మీద కానీ సంపూర్ణ ఆధిక్యత గ్రామ సభకే ఉండాలి. ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. ఇది ఖచ్చితంగా కేంద్ర నాయకత్వాన్ని తీసుకెళ్లి మిమ్మల్ని బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే వైసీపీ ప్రభుత్వానికి మీరు ఎదురెళ్ళని సర్పంచులు చెప్తా ఉన్నారు. మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేష్ గారు, పంచాయతీరాజ్ ఎక్స్పర్ట్, అంతర్జాతీయ స్థాయిలో ఒక దాని మీద సమగ్రమైన అవగాహన ఉన్నవారు, ఆయన చెప్తున్నారు 1450 కోర్టు కేసులు, కోర్టు జడ్జిమెంటుల్లో అన్ని పంచాయతీలకు అనుకూలంగానే వచ్చినాయి. మీకు డబ్బులు ఇవ్వకపోవటం అనేది రాజ్యాంగ విరుద్ధం. అందుకని మీరు కోర్టులకు వెళ్ళండి, జనసేన మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా యువతకి మీకు క్లాస్ 4 ఉద్యోగం కావాలంటేనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ నుంచి సర్టిఫికేట్ కావాలి. ఏం క్రైమ్ చేయలేదని చిన్నపాటి కేసు అయితే పాస్పోర్ట్ ఆగిపోద్ది. ప్రతిదానికి చిన్నపాటి ప్రైవేట్ జాబ్కు కూడా రిఫరెన్స్ కావాలి. అలాంటిది 38 కేసులు, క్రిమినల్ కేసులు, దగుల్బాజీ కేసులు, స్కామ్ కేసులు, సూట్ కేసు కంపెనీలు అన్ని పెట్టి ముఖ్యమంత్రి అయితే దౌర్జన్యాలు, దోపిడీలు, స్కామ్లు చేసేవాడు ముఖ్యమంత్రి అయ్యి మిమ్మల్ని నన్ను ఎలా నియంత్రించగలడు? ఏసీబీకి ఎలా నియంత్రించగలడు? తప్పు చేయనోడు కదా, తప్పు చేసే వాళ్ళకి దండించాలి. తప్పు చేసిన వాళ్ళని రాజ్యాధికారంలో కూర్చుంటే మనందరం తప్పు ఎవరిది? మనది, మనది తప్పు ఇది.